కేంద్రాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు అన్నారు టీడీపీ ఎంపీ మురళి మోహన్. బీజేపీ సెంటర్లో పూర్తి మెజారిటీతో ఉందని పోట్లాడి సాధించుకునేది ఏది ఉండబోదని ఆయన సున్నితంగా ముందుకు వెళ్లి సామరస్యంగా సాధించుకోవాలని చెప్పారు. దీనిపై కసరత్తు చేస్తున్నామన్నారు మురళి మోహన్. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దానికి ఆయనే చెప్పారు సుజనా సాగర్ గారు, మనం ఏదైనా హోటల్లో టిఫిన్ తింటానికి వెళ్తాం, మనం వెళ్ళగానే మెనూ కార్డు ఇస్తారు, ఆ మెనూ కార్డు తీసేసి మనకి ఏమేమి కావాలో ఆర్డర్ ఇస్తాం, వాడు సప్లై చేస్తాడు, బిల్ ఇస్తాడు, పే చేసి వచ్చేస్తాం. ఇవాళ మన పరిస్థితి, తెలుగుదేశం ఎంపీ పరిస్థితి, మెనూ కార్డు అడిగే అర్హత మనకి లేదు. వాళ్ళు పిలిచి మనకి ఏం పెడితే తినేసి అయిపోవాలి తప్ప మనకి మెనూ కార్డు ఇవ్వండి మాకు ఇది కావాలి అని అడిగేటువంటి కెపాసిటీ మనకి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళకి ఫుల్ ఫెడ్జ్డ్ గా వాళ్ళకి మెజారిటీ వచ్చేది. వాళ్ళు మనం ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ నడుస్తుంది, మన వ్యతిరేకమైన గవర్నమెంట్ నడుస్తుంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం కనుక డ్రాప్ అయిపోతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అందుకని దీన్ని ఒక సున్నితంగా, గౌరవంగా, మర్యాదగా మనం అడిగి తెచ్చుకోవాలి తప్ప పోట్లాడి తెచ్చుకునేంత అవకాశం మనకు లేదు. దానికని ఎప్పటికప్పుడు ఏ మినిస్టర్ కలవాలో ఆ మినిస్టర్ కలుస్తూ మాకందరికీ వెంకయ్య నాయుడు గారు కూడా చాలా న్యాయంగా, వెంకయ్య నాయుడు గారు అంటే భారతదేశం మొత్తానికి మంత్రి తప్ప ఆంధ్రప్రదేశ్కి మాత్రమే మంత్రి కాదు కదా, తెలుగువాడే అవ్వచ్చు, కానీ ఆయన రాజ్యసభ మెంబర్ అయింది కర్ణాటక. సో అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానంతో ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎవరి దగ్గరికి వెళ్లాలో, ఎలా మాట్లాడాలో మాకు చక్కటి డైరెక్షన్స్ ఇస్తున్నారు ఆయన.